హలో ఫ్రెండ్స్, నేను రాజువీరం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వివాదానికి ఒక ఎండ్ కార్డు పడింది. పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మను చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడి తగిన న్యాయం చేస్తానని చెప్పి ఒక ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ శుభం కార్డు పడిందని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ జనసేన పార్టీ అధినేత ప్రకటించిన తర్వాత వెంటనే ఇక్కడ ఒక వివాదాన్ని క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం కాకుండా దగ్ధం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పోటీ చేస్తే ఓడిస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం అనేది నిజంగా ఇరు పార్టీలకు ఒక అభ్యంతరకరమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్లోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలకు సంబంధించిన అధినాయకులు ఎక్కడెక్కడ అసంతృప్తి ఉందో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం అయితే 100% చేయాలి. చెయ్యకపోతే ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇక్కడ జనసేన కూడా తీసుకుంటే చాలా నియోజకవర్గాల్లో ఈ అసంతృప్తి ఉంది. ఇప్పటివరకు అయితే కొంతమందిని పిలిచి అయితే మాట్లాడలేదు. ఎవరైతే అభ్యర్థిత్వాన్ని ఆశించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడితే ఖచ్చితంగా అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లేదా బీజేపీ పోటీ చేసే చోట తెలుగుదేశం, జనసేన కూడా మద్దతు తెలుపుతుంది. అలాగే బీజేపీ ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళు కూడా అసంతృప్తితో ఉంటే వాళ్ళ అధిష్టానం కూడా పిలిపించుకొని మాట్లాడితే ఖచ్చితంగా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు, చేయాలి కూడా. ఎందుకంటే ఈ కూటమి ఏర్పడిందే ఒక నియంత పరిపాలనను దించి ఒక స్వచ్ఛమైన పరిపాలన రావాలి, ప్రజా పరిపాలన రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో వీళ్ళలో వీళ్ళకే ముసలం ఉండి వీళ్ళలో వీళ్ళే కొట్టుగా చేస్తూ ఉంటే అవతల వాడికి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే గమనించి చంద్రబాబు నాయుడు గారు ఇది ఎటో వెళ్ళిపోతుంది అని చెప్పేసి పిలిపించుకొని మాట్లాడి ఆయన చెప్పడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మన కోసం చాలా త్యాగాలు చేస్తూ ఉన్నారు. 2014లో కూడా ఆయన పోటీ చేయకుండా బేషరతుగా మనందరికీ, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు కావాలని చెప్పేసి ఆ రోజు ఆయన పోటీ చేయకుండా ఏమీ ఆశించకుండా మనకు మద్దతు తెలిపాడు. అలాంటి వ్యక్తి కోసం మీరు ఖచ్చితంగా త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పడం నిజంగా శుభపరిణామం. ఇలాగే మిగతా పార్టీలు, అంటే జనసేన అధినేత కానీ అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా అసంతృప్తి వాదులను పిలిపించుకొని మాట్లాడి ఏ ఇష్యూ లేకుండా చేస్తే ఖచ్చితంగా ఈ కూటమికి పై చేయి ఉంటుంది. అలాగే ఇక పిఠాపురం విషయానికి వస్తే 100% పిఠాపురం వార్ వన్ సైడ్ అయిపోయినట్టుగా చెప్పుకోవాలి. వర్మ కనుక మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే ఇక వార్ వన్ సైడ్. పవన్ కళ్యాణ్ గారిని కూడా వెళ్ళి కలిశారు. కలవడం ద్వారా ఖచ్చితంగా జనాల్లో కూడా ఒక పాజిటివ్ సంకేతాలు వెళ్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం అలాగే జనసేన, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఒకటిగా ఒక మీటింగ్ కూడా ఇవాళ రేపు అరేంజ్ చేసుకోబోతున్నారు. సో తద్వారా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపడం అయితే ఖాయమైపోయింది. అంటే వార్ వన్ సైడ్, ఇక్కడ వంగ గీత ఉన్నా ఎవరున్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దాదాపు 70 నుంచి 100% మెజార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు.